మీకు చాలా మంది తెలియదు నేను ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడు నేను అంటే నాకు హీరో చిరంజీవి గారికి వేరే హీరో పవన్ కళ్యాణ్ హీరో కాదు నాకు ఒకే ఒక హీరో చిన్నప్పుడు అన్నయ్య గారి సినిమాల్లో ఒక రాకముందు నాకు నచ్చిన హీరో అమితాబ్ బచ్చన్ అన్నయ్య గారు యాక్టర్ అయిన తర్వాత నాకు మళ్ళీ నేను ఎవరిని అభిమానించలేకపోయాను అంతగా ఆ చిరంజీవి గారు నాకు అంత ఇష్టం అన్నయ్య గారు నాకు తెలిసి నాకు ఇష్టమైన హీరో అన్నయ్య చిరంజీవి గారు ఎందుకు నాకు హీరో అంటే ఒక పెద్ద హిట్ సినిమాలని కాదు చాలా మామూలు సామాన్య కుటుంబీకుడు చాలా దిగువ మంచి తరగతి ఒక చిన్నపాటి గ్రామంలో ఒక చిన్నపాటి టౌన్లో మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే అలాంటి వ్యక్తి కొడుకు చాలా గొప్ప కలగలరు డిగ్రీ చదువుకున్నాడు బీకామ్ చదువుకున్నాడు ఆయన నాకు ఎప్పుడు హీరో అంటే సినిమాలో రాకముందు నుంచి నాకు హీరో దానికి కారణం కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన ఎన్సిసి నేవల్ మనకి కాలేజ్ నేవీ క్యాప్టెన్ చిరంజీవి గారు మాకు చిన్నప్పుడు ఆయన ఫోటోలు చూసేవాడిని ఇందిరాగాంధీ గారి ముందు రిపబ్లిక్ డే పెరేడ్కి ఆయన శాల్యూట్ చేస్తూ వెళ్ళటం కాలేజ్ తరపు నుంచి నాకు సినిమాలో రాకముందు నుంచి ఆయన మీద నాకు ఎప్పుడు ఒక హీరో ఆరాధన హీరో ఉండే వర్షిప్ ఉండేది నాకు చిరంజీవి గారి మీద ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన నా హీరోగా నేను పెరిగాను అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు అలాంటి ఇద్దరు నేను నచ్చే హీరోలు ఒకటే సినిమాలో మొన్న ఈ మధ్యనే అమితాబ్ బచ్చన్ గారిని అన్నయ్య గారిని ఒకటే వేదిపై కలవడం సైరా నరసింహారెడ్డి షూటింగ్లో అమితాబ్ బచ్చన్ గారు వస్తారంటే అన్నయ్య గారు రమ్మన్నారు ఒకసారి వెళ్ళారు వారి పాదాలకు నమస్కారం చేశారు ఎందుకంటే ఇద్దరు నాకు ఇష్టమైన హీరోల్ని ఆ రోజు చూసుకునే అవకాశం లభించింది ఇందాక నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టలేదంటే నాకు నిజంగా నేను ఎప్పుడు హీరోని అనుకోలే నేను ఎప్పుడు హీరోని అనుకోలే నేను చిరంజీవి గారి అభిమానిని మొదటి నుంచి ఇప్పటిదాకా నాకు వేరే హీరో అభిమాని కాదు మొట్టమొదటి నుంచి అందుకే నాకు ఎప్పుడు మీ అందరికీ ఇక్కడున్న సీనియర్ అభిమానులకు కానీ అందరికీ కూడా చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో నేను చిరంజీవి గారి మీద మాట పండించేవాడిని కాదు మీ అందరికీ నాకు చాలా చెడ్డ పేరు ఉంటుంది వీడెళ్ళి కొడతాడు తిడతాడు అని దేనికి ఉంటుందంటే చిరంజీవి గారు ఒక మాట అంటే వెళ్ళి కొట్టేసేవాడు అందువల్ల వచ్చిన మాట నా పేరు అదే మీరు నన్ను తిట్టండి నన్ను ఏదన్నానండి నా కోపం రాదు నేను నాకేం అనిపించదు కూడా కానీ ఆయన మీద పెట్టుకున్న అభిమానం అలాంటిది ప్రత్యేకించి ఆయన రాజకీయ జీవితాలకి దూరంగా వెళ్ళి సినిమాల్లో సైరా సినిమాకి ఆయన వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా ఆయన అభిమానులు అడిగి మమ్మల్ని ఏం చేయమంటారంటే వారి ఇష్టం చెప్తే చిరంజీవి గారి అభిమానులు మనస్ఫూర్తిగా ఎందుకంటే నాకు వేరే వాళ్ళుగా చిరంజీవి గారి అభిమానులు నేను వేరే హీరోని అనుకోవట్లా నేను మీలాంటి అభిమానిని చిరంజీవి గారికి మీరు కలిసి మనందరం కలిసి మనస్ఫూర్తిగా ఒక సరికొత్త ఒక రాజకీయ సామాజిక మార్పు కోసం పుట్టింది జనసేన పార్టీ ఇదే హైదరాబాద్లో 2014లో మార్చి మాసంలో ఇంతమంది సమక్షంలో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది ఆవిర్భావానికి కూడా కారణం ముందు నుంచి నేను చెప్పేది ఒకటే ప్రజల్ని నాయకుల్ని వేరు చేసి మాట్లాడతాం ప్రజలు వేరు నాయకులు వేరు వాళ్ళు చేసేవే పాలసీల వల్ల కానీ వాళ్ళు చేసే విధి విధానాల వల్ల కానీ ప్రజల మధ్య స్పర్ధలు రాకూడదు నేను కోరుకునేది అదే అంతకుమించి
దానికి ఎవరితోటి కూడా ప్రత్యేకించి స్పర్ధలు ఉండవు. ఒకే కుటుంబంలో ఉండి భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి, అంతేగాని వేరేని కాదు, తక్కువని కాదు. రెండు భిన్నమైన మనస్తత్వాలు, రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు, గమ్యం ఒకటే కావచ్చు, కానీ ఆ భిన్నత్వాన్ని అర్థం చేసుకోకపోతే అది కొంతమందికి వైరుధ్యంగా కనిపిస్తుంది. వైరుధ్యం అంటే ఒకేదానికి రెండు విధి విధానాలు అంతే. ఆ వైరుధ్యాలను దానికి కాకుండా అర్థం చేసుకోకపోతే ఎవరెవరో బయట ఏదో పెడితే స్పర్ధల్ని అర్థం చేసుకోకపోతే శత్రుత్వం అర్థం చేసుకోకపోతే గొడవలు, అక్కడి నుంచి యుద్ధ వాతావరణం. నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది శాంతి మంత్రం నేర్చుకున్నాను. చాలా అవసరమైతే తప్ప నేను ఎవరితోటి గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడను. నన్ను వ్యక్తిగతంగా ఎంతమంది తిట్టినా ఎన్ని అన్నా కానీ నేను పడే మనిషిని. నాకు బాధ ఎప్పుడు కలుగుతుందంటే, ఆవేదన ఎప్పుడు కలుగుతుందంటే, సమాజం కానీ దోపిడీ గురవుతుంటే, సమాజంలో తాలూకు వివక్ష ఉంటే నాకు ఖచ్చితంగా ఆవేదన కోపం ఉంటుంది. నా పొలిటికల్ సమస్యలు కూడా ఒక ఐడియాలజికల్ కో నాకు ఆవేశం తప్ప, ఐడియాలజీతోటి వచ్చిన భావోద్వేగం తప్ప వ్యక్తిగతంగా నన్ను మీరు చూస్తూ ఉంటారు, నన్ను చాలామంది తిడతా ఉంటారు. సినిమాలు బాగలేనప్పుడు తిడతారు, సినిమాలు బాగలేనప్పుడు మెచ్చుకుంటారు, సినిమా బాగలేనప్పుడు తిడతారు. నాకు అన్ని రెండు సమానంగా చూశాను, ఒకటి ఎక్కువ అనుకోలేదు, ఒకటి తక్కువ అనుకో, రెండు సమానంగా చూసిన వాడిని. 10 సంవత్సరాలు ఒక్క సక్సెస్ లేనప్పుడు కూడా కేవలం మీ ప్రేమాభిమానాల వల్లే బతికున్నాను నేను. నిజంగా మీ ప్రేమాభిమానాలు ఏం ఆశించలేదు.